నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దక్షిణ కాశీ క్షేత్రంపై మోడీ నిర్లక్ష్యం, ప్రధాని పర్యటనపై బీఆర్ఎస్ అభ్యర్థి అసంతృప్తి. రాష్ట్ర మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల జన్మదిన వేడుకలు, పోటా పోటీగా సేవా కార్యక్రమాలు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం, ఐకేపీ సెంటర్లలో రైతుల ఇబ్బందులు. వార్తల వివరాలు. దక్షిణ కాశీ క్షేత్రానికి ఏ ఒక్క హామీ ఇవ్వని నరేంద్ర మోడీ బండి సంజయ్కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కాశీకి ఎంపీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ కాశీ క్షేత్రాన్ని సందర్శించడం సంతోషకరమని అన్నారు. అయితే ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇక్కడి ఆలయ అభివృద్ధికి ఎలాంటి హామీ ఇవ్వకపోగా కనీసం వేములవాడ ఆలయ చరిత్రను కూడా ప్రస్తావించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందారన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో కరీంనగర్ పార్లమెంటుకు ఒక్క ప్రాజెక్టు మంజూరు చేయలేదని, మళ్లీ ఎందుకు బీజేపీని గెలిపించాలో చెప్పాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎవరూ మార్చలేరని బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు రమణ, భానుప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు? కరీంనగర్ ప్రజలారా, ఎందుకు ఆ డయస్ నీకు ఇచ్చింది? ఎందుకు 15-16 నిమిషాలు మాట్లాడినవే, ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగినా ప్రధానమంత్రిని? నేను ఎందుకేలా ఓట్లు నీకు? కరీంనగర్ ప్రజలు ఒక్కటి దేవాలయం గురించి కావచ్చు, లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు, లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆపేసినరు వేగవంతం చేయాలని అడగచ్చు. గా పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు 33 జిల్లాలో 23 జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవు అదని అడగచ్చు. జాతీయ ప్రాజెక్టులు ఎట్లయినైనా నువ్వు ఇవ్వకపోతే, గోదావరి నదిపైన కృష్ణా నదిపై కట్టేటువంటి జాతీయ ప్రాజెక్టులు అరిచి 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 మేము అలసిపోయినాం, పోనీ అది కూడా నువ్వు అడగలేదు. ఆఖరికి రోజు దేవుడు ధర్మం గురించి వెళ్ళి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇంకా వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగచ్చు, కానీ పక్కకే కూర్చున్నాడు కదా. ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు ఇలా చాలామంది ఏమంటారు, బీజేపీ వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గుంజుకుంటారంటారు. గుంజుకోలేదు, ఎవరు కూడా ముట్టుకోలేరు, అది రాజ్యాంగ హక్కు, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు కార్యకర్తలు. ఆలయాల్లో పూజలు, అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. నగరంలో వావిలాలపల్లి గుండు హనుమాన్ నగర్ దేవాలయంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు చేయగా, కరీముల్లా షా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు కాంగ్రెస్ మైనార్టీ నేతలు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తాలో వేడుకలు నిర్వహించారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా కోతిరాంపూర్లో 9వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పడిశెట్టి భూమయ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇందులో డివిజన్ అధ్యక్షుడు గడప అజయ్, నాయకులు వంగ నాగరాజు, సిర్ర కిరణ్, యాకూబ్, సత్తన్న, రాజ్ కుమార్ పాల్గొన్నారు. Yeah.
పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎంపీగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు మంత్రిగా మరి మరింత 6 గ్యారంటీలకు సంబంధించి రవాణా శాఖ మంత్రిగా ఇలా మహిళా సోదరులంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి శాఖ ద్వారా. అదేవిధంగా అభివృద్ధిలో మరి కీలక పాత్ర పోషిస్తూ మరి వారు ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినాన్ని మేము ఘనంగా జరుపుతూ ఉన్నాం. మంత్రి పొన్నం బర్త్డేను పురస్కరించుకుని నగరంలోని వావిలాలపల్లి గుండు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భూమాగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కాగా నగరంలోని కరీముల్లా షా దర్గాలో చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు కాంగ్రెస్ మైనార్టీ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, రాష్ట్ర నేత సమద్ నవాబ్ పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు, మా సోదరుడు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా వావులాలపల్లి గుండు హనుమాన్ దేవాలయం ఏదైతే ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో గౌరవ కార్పొరేటర్ భూమగౌడ్ గారు, మా మిత్రులు సోదరులు దేవేందర్ పటేల్ గారు తదితర పెద్దల ఆధ్వర్యంలో ఈ భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. ప్రభాకర్ గారు నిన్ను నూరేళ్ళు ఆవిరు ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని మంచి ఉన్నతమైన పదవులో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎన్నికలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెచ్చల రాజేందరరావు గారి గెలుపు కొరకు కూడా ఈ డివిజన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ఆ భగవంతుని కోరుకుంటున్నాం. రాజేందరరావు గెలుపు కూడా మాకు అవసరం కాబట్టి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, ఆలయ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, గాండ్ల శ్రీనివాస్, ఎస్ఎల్ గౌడ్, మామిడి అనిల్, మాచర్ల అంజయ్య గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు నేతలు. తెలంగాణ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు కార్యకర్తలు. అనాథలకు అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నగరాధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్రావు హాజరయ్యారు. భారీ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. రానున్న కాలంలో మరిన్ని సేవలు చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు, కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి, అందరి ప్రజల మన్నలు పొందిన నాయకుడు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ చౌక్లో భారీ కేకు కట్ చేయడం జరిగింది. 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో కరీంనగర్ను, హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను 2వ నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు నగరంలోని భగత్ నగర్ మేయర్ క్యాంపు ఆఫీస్లో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసి ఎమ్మెల్యే గంగులకు శుభాకాంక్షలు తెలిపారు మేయర్ సునీల్రావు. కాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఎమ్మెల్యే నివాసం వద్ద పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, కరీంనగర్కు 4వసారి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి యొక్క జన్మదిన వేడుకలను మరి మా యొక్క క్యాంప్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో గౌరవ కార్పొరేటర్సు,
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పాల్గొన జరిగింది. మరి వారు గత 15 సంవత్సరాలుగా శాసనసభ్యునిగా మరి కరీంనగర్ నగరానికి ఎనలేని సేవ చేయడం జరిగింది. శాసనసభ్యునిగా, మంత్రిగా, రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు అందించడం జరిగింది. మళ్ళీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కరీంనగర్ శాసనసభ్యుగా గెలుపొంది. రాబోయే రోజుల్లో కూడా వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి కరీంనగర్ నగర ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగియాలని చెప్పేసి, కరీంనగర్ నగర ప్రజలు ఏదైతే నమ్మకంతో వారిని శాసనసభ్యుగా గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి, వారికి ఆ విధంగా శక్తి రావాలని చెప్పేసి, ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉండే నాయకునిగా వారికి పేరుంది కాబట్టి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు నగరంలోని తీగలగుట్టపల్లి చౌరస్తాలో నిర్వహించారు. 1వ డివిజన్ 2వ డివిజన్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాశెట్టి శేఖర్, 1వ డివిజన్ నాయకులు దాసరి కిష్టయ్య, మాజీ సర్పంచ్ దాసరి సాగర్, వినోద్, అనిల్, ప్రభాకర్, రామ్రెడ్డి, శ్యామ్ సుందర్, పెంట రవి, అజయ్ పాల్గొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకరన్న గారి జన్మదినం పురస్కరించుకొని తీగలగుట్టపల్లిలోని 1, 2 డివిజన్లో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరియు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇటువంటి నాయకుడు ఉండాలి, అభివృద్ధి ప్రదాత ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ మన తెలంగాణ మొత్తంలో కూడా గంగుల కమలాకరన్న అటువంటి నాయకుడు ఉండాలని చెప్పేసి, కమలాకరన్న గారు ఇదే విధంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. అటువంటి నాయకుడు మాకు మరి తెలంగాణలో కూడా మాకు ఇటువంటి నాయకుడు దొరకడు కాబట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఎప్పుడు ఇదే విధంగా జరుపుకుంటామని ఆయన యొక్క ఆశీర్వాదాలు మాకు కూడా ఉండాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు జరిగాయి. గూడెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మోహన్ రావు, గూడెల్లి ప్రకాష్, వసంత్, భాస్కర్, నర్సింగ్, ఫిరోజ్, అల్తాఫ్ పాల్గొన్నారు. నారు పోసి నీరు పెట్టి కంటికి రెప్పలా కాపాడి కోత కోసి కుప్పకూర్చి చివరకు ఐకేపీ సెంటర్కు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మాయిశ్చర్ వచ్చిన వడ్లను తూకం వేసేందుకు సిద్ధం చేయగా అకాల వర్షం అన్నదాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిన్న కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ జిల్లాలోని అనేక సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆవేదనతో కుదేలు చేసింది. చేతికొచ్చే ధాన్యం నీళ్ల పాలైంది. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు నీటిపాలు కాగా రైతులు నష్టపోయారు. కరీంనగర్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతన్నకు తీవ్ర పల్లి డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతన్నల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ సెంటర్కు ధాన్యం తీసుకువచ్చిన రైతులు తేమ శాతం వచ్చాక తూకం వేసేందుకు సిద్ధపడగా అకాల వర్షం నిండా ఉంచింది. ధాన్యం కుప్పలపై కవర్లు కప్పినప్పటికీ ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి. దీంతో కొంత ధాన్యం కొట్టుకుపోగా మిగిలిన వడ్లు తడిసిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎంటకు రాష్ట్రాల్లో ఇండియా కూటమికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థిని ఓడించాలని ఓటర్లను కోరారు కొరివి వేణుగోపాల్. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటు పరంలో చేయడంలో భాగంగా 60 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్లకు 6 లక్షల కోట్లకే ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్మేయడం జరిగింది. దానివల్ల దేశానికి, దేశ ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది. ప్రభుత్వ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర పెద్ద పెద్ద పారిశ్రామిక, బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్నటువంటి 16 లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫ్ చేసింది. దానివల్ల ప్రజలకు లాభమా నష్టమా? అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తలకు మొన్న 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లోన్స్ లోపల 4 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. విద్య మీద బడ్జెట్ పెట్టలేదు, వైద్యం మీద బడ్జెట్ పెట్టలేదు, పేదరికం పెరిగిపోయింది. 1% జనాభా ఉన్నటువంటి ప్రజల చేతిలోకి 70% యొక్క ప్రాపర్టీ వాళ్ళ చేతిలో పలికిపోయింది. 20-30% జనాభా పేదరికంలోపలికి నెట్టివేయడం పడ్డది. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. పోలింగ్కి మరో 4 రోజులు మాత్రమే గడువు ఉంది. అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉంది.
ఈ క్రమంలో ఉత్తర తెలంగాణకే ఆయువు పట్టుగా ఉన్న కరీంనగర్ పార్లమెంటులో అభ్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఎవరికి పట్టం కడదామంటున్నారు? ఎవరిని ఇంట్లో కూర్చోబెడదామంటున్నారు? ఒక్కసారి లుక్ అయ్యండి. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఘన విజయం అందుకోబోతున్నారు. మైనార్టీలు మొత్తం వినోద్ కుమార్ గారికి ఓటేయాలని మేము భావిస్తున్నాము. బీజేపీ అభ్యర్థి కులాలు మతాలు పేరు చెప్పుకుని వస్తారు. 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏజింది ఏం లేదు. ఆయన పేరు ఏందో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పెళ్ళి రాయందారు. ఆయన ఎవరో మాకు తెలియదు, వాళ్ళ నాన్న ఒకప్పుడు తెలిసి ఉండే. విన్నారుగా, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల మనోగతం. అన్నం ఉడికింది లేంది తెలియాలంటే మొత్తం అన్నాన్ని టెస్ట్ చేయక్కర్లేదు, జస్ట్ 2 మెతుకులు పట్టుకుంటే చాలు తెలిసిపోతుంది. కరీంనగర్ ఎంపీగా ఎవరిని పార్లమెంటుకు పంపాలో జనాలు ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలిసిపోతోంది కదా. ఇక ఈ అన్న ఏం మాట్లాడుతుండో వినండి. వినోదన్న ఏం చేయాలి, కరీంనగర్కి ఏం చేయాలి, ఎట్లా చేయాలని తపనతో ఉంటాడు. అదే బండి సంజయ్ అయితే ఆయన గెలిచిండు, ఎటు వేయిండో ఏమో ఎవరికి తెలియట్లేదు. బండి సంజయ్ అనే వ్యక్తి అసలు ఆయనకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, సమస్యలు ఏంటియో కూడా అవగాహన ఉండదు ఆయనకు. పార్లమెంట్లో ఎట్లా మాట్లాడాలన్నా కూడా తెలియదు. ఇప్పటివరకు కరీంనగర్లో ఉన్న సమస్య ఒక్కడ కూడా అసలు బండి సంజయ్కి తెలియదు, ఆయనకు అవగాహన లేదు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ అయితేనే బెటర్ అని అంటున్నారు. ఆయనైతే విఘ్నుడు, కంటెంట్ ఉన్నోడు, పబ్లిక్ అవసరాలు తెలిసినోడు, అన్నింటికీ మించి తెలంగాణ ఉద్యమకారుడని చెప్తున్నారు. ఈ బీజేపీ అభ్యర్థి ఒకటే నినాదమైనది, హిందుత్వం అనే నినాదంతో వస్తారు. ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి అభివృద్ధి తెలియదు, పొలిటికల్ నాలెడ్జ్ కూడా లేదు. అతనికి వినోద్ కుమార్ గారు ఈ ముగ్గురిలో వ్యక్తిత్వ పరంగా కానీ విలువల పరంగా కానీ గొప్పవారు. ప్రజలకి మేము వెళ్తున్నాము, ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. కరీంనగర్ పార్లమెంట్లో ఇంతకుముందు ఓడిపోయారు కదా వినోద్ కుమార్ గారు, ఆ చేసిన తప్పిదాన్ని మరలా రావద్దు అనే ఉద్దేశంతో ఉన్నారు ప్రజలు. ఈసారి గొప్ప విజయాన్ని అందించబోతున్నారు వినోద్ కుమార్ గారికి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి కరీంనగర్ జిల్లా గురించి అనువణువు తెలుసు. విద్య, వైద్యం, సామాజిక అంశాలపై పూర్తి పట్టుంది. కరీంనగర్ కి స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు తీసుకువచ్చిన వ్యక్తి ఆయన. వినోద్ కుమార్ ఎంపీ అయితేనే బెటర్ అంటుండు గీ తమ్ముడు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నిల్చున్న ముగ్గురు వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ వర్క్లో కానీ అతని పనితనంలో కానీ మన కరీంనగర్ స్మార్ట్ సిటీ నిదర్శనం. రాముడు బండి సంజయ్కి ఒక్కరికి దేవుడు కాదు, మన అందరికీ దేవుడే. అభివృద్ధి చేసే ప్రదాత ఎవరున్నారంటే బోయిన్పల్లి వినోదరావు. బోయిన్పల్లి వినోదరావుకి ఎందుకు ఓటేయాలి మనం? స్థానికంగా స్మార్ట్ సిటీ పట్టుకొచ్చిండు, జాతీయ రహదారులు తీసుకొచ్చిండు, డెవలప్మెంట్ స్కిల్స్కు సంబంధించిన కొన్ని వ్యవస్థలు చేసిండు. ప్రతిమ ఫౌండేషన్ నుండి అతని భార్య మాధవి మేడం ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి క్యాన్సర్ టెస్టులు చేయడం కానీ బీపీ, షుగర్లకు సంబంధించిన మందులు, ఉచిత మందులు కూడా మన ప్రజలకు అందిస్తున్నారు. అలాగే వినోద్ కుమార్ గారికే ఈ కరీంనగర్ నియోజకవర్గం కానీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పట్టం కట్టబోతున్నారని మేము అనుకుంటున్నాం. వీళ్లే కాదు, మైనార్టీలు సైతం వినోద్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నారని కరీంనగర్ సిటీకి చెందిన షౌకత్ అలీ చెప్తున్నాడు. అసలు వినోద్ కుమార్కి కులమతాలు అనే పట్టింపులే ఉండవని కరీంనగర్కి చెందిన హిందూ యువకులు కూడా బలంగా నమ్ముతున్నారు. మరోవైపు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రెడ్డి ఓటు బ్యాంకు సైతం వినోద్ కుమార్ వైపు మొగ్గుతోందట. చాలా మంది మైనార్టీలు కాంగ్రెస్ వైపు పోదాం అనుకున్నాం, కానీ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు చివరి క్షణాల్లో ఎవరికి తెలియని వ్యక్తి టికెట్ ఇచ్చి చిచ్చులు పెట్టే మతాల మధ్య బండి సంజయ్ గారిని గెలిపియాలి, వాళ్ళకు ఒక దారి ఇవ్వాలనే ఆలోచనతోటి టికెట్ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ గమనించి మైనార్టీలు మొత్తం కరీంనగర్ అభివృద్ధికి పనిచేసిన వినోద్ కుమార్కి ఓటేయాలని మేము మైనార్టీలు, కరీంనగర్ మైనార్టీలు అందరూ భావిస్తున్నాము. బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ ప్రజలు నమ్మి ఓటేస్తే ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏ రోజున్నా కూడా అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. అంతకుముందు వినోద్ కుమార్ గారు ఎంపీ, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఈసారి మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తికి ఓటేసి తప్పకుండా వినోద్ కుమార్ గారికి ఓటేసి కారుగుర్తికి గెలిపించాలని ప్రజలందరూ నిర్ణయించుకుని ఉన్నారు. కరీంనగర్ మంకమ్మతోట పారమిత పాఠశాలలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల వేసవి శిబిరం ప్రారంభమైంది.
స్వామి చిన్మయానంద 108వ జన్మదినం ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ క్యాంపు 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో రామాయణం, భగవద్గీత శ్లోకాలు, నీతి కథలు, భజనలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు అక్షయ చైతన్య. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కరీంనగర్ అధ్యక్షులు గంప జరేందర్, కార్యదర్శి గజవాడ శ్రీనివాస్, కోశాధికారి అరుణ, రాచకొండ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చిన్మయ బాలల వేసవి సాధనా శిబిరం అంటూ పిల్లలకి దాదాపుగా 75 సంవత్సరాల నుంచి సమ్మర్లో క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఏదో ఒక భగవంతుడికి సంబంధించినటువంటి క్వాలిటీస్, వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లల్లో ఎలాగ పెంపొందింప చేసుకోవాలి అనేటువంటివి అనేక భజనల రూపంలో, స్టోరీస్ రూపంలో, కథల రూపంలో, అలాగే భగవద్గీత శ్లోకాలు కావచ్చు, ఇలాగ ఆటలు పాటల రూపంలో అనేక రకాల అంశాలతో పిల్లలకు 5 రోజులు కరీంనగర్ చిన్మయ మిషన్ శాఖ ద్వారా పారమిత పాఠశాలలో నేర్పించి అందులో వాళ్ళకి పోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా గురుదేవులు పూజ్య గురుదేవ స్వామి చిన్మయానంద వారి 108వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పారమిత పాఠశాలలో చిన్మయ బాలల శిబిరం ప్రారంభం. కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. నియోజకవర్గంలోని పల్లె పట్టణాల్లో ఇంటింటా తిరుగుతూ గత అభివృద్ధిని వివరిస్తూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కరీంనగర్, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తూ సల్లా ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నేతలు. పోలంపల్లి, మక్తపల్లి, వచ్చనూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం కృష్ణ, బండారి కుమార్, బొజ్జ తిరుపతి, గాండ్ల శ్రీనివాస్, తమ్మిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉప్పులేటి ఉమారాణి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపుకు మద్దతుగా మరి తిమ్మాపురం మండలంలోని ఈరోజు పోలంపల్లి గ్రామంలో తక్కువ తక్కువ 500 మంది మహిళలను కలవడం జరిగింది. దాని అట్లే మక్తపల్లి కూడా ఒక 150 మంది మహిళలను కలవడం జరిగింది. అదేవిధంగా ఇలా వచ్చిన గ్రామంలో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడ చూసినా ఏ ఊరికి పోయినా బిడ్డా మేము మోసపోయినాం, గోసలు పడేటట్టున్నాం, మా గోస మీకు అర్థమవుతుంది కాబట్టి మాకంతా తెలుసు, మీరు మా ఎంబడి తిరుగుతుంటే ఎండాలంటేనే ఇప్పుడు 1 గంట టైం వరకు కూడా మా ఎంబడి వస్తుందంటేనే మాకు అర్థమైంది బిడ్డ, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మీకు అర్థమైంది, మేము మోసపోయినామని మీకు అర్థమైంది, కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము ఓటేసినాం. గన్నేరువరం మండలం మైలారం హనుమాజీ పల్లెలో ప్రచారం చేశారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న. చెరువు కట్ట వద్ద ఉపాధి హామీ కూలీలను కలిసి చల్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు. అభివృద్ధికి పాటుపడే నేత వినోద్ కుమార్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూకల తిరుపతి, సుద్దాల రాయమల్లు, వరాల సతీష్ పాల్గొన్నారు. కరీంనగర్ రేకుర్తి 18వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్. విజయపురి కాలనీ, శాతవాహన కాలనీ, ధర్మపురి వాడ, కొత్తపల్లి 4 కాలనీలలో ఇంటింటా తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మనోహర్, రైతు సంఘం అధ్యక్షుడు అస్తపురం నర్సయ్య, శనిగరపు సతీష్, గుర్రం సతీష్, కవ్వంపల్లి ప్రశాంత్, మహేందర్, శ్రావణ్, ప్రతాప్, ప్రణయ్, చందు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తలకు ఒక కొత్త గిఫ్ట్ ఇవ్వబోతుండు గంగుల కమలాకరణ. ఆయన 56 పుట్టినరోజు సందర్భంగా ఏంటంటే 4 నన్ను ఒక బీసీనైనా 4 ఈ కరీంనగర్ నియోజకవర్గ కరీంనగర్ కార్యకర్తలు నన్ను గెలిపించినందుకు వారికి ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఉపాధి కల్పించడానికి కమలాకరణ ఈ బర్త్డే 56 పుట్టిన బర్త్డే సందర్భంగా ముందుకు పోతారని మేము తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు కరీంనగర్ ఎంపీ వినోదన్న గారు గెలవడమే
ఈ కమలాకర్ అన్న పుట్టినరోజు సందర్భంగా మాకు మంచి రోజు, జిలేబీ కట్ చేసిన, కేక్ కట్ చేసిన, ఇవన్నీ ముఖ్యం కాదు. వినోద్ అన్న కొరకు ప్రచారం చేసి ఢిల్లీలో తెలంగాణ నినాదం, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అలాగే కరీంనగర్ అభివృద్ధి జరుగుటకు కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రైవేటు టీచర్లు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు. కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రైవేటు టీచర్లకు 2 నెలల పాటు 2,000 నగదు, 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయించారని గుర్తు చేశారు. పార్లమెంటులో ప్రైవేటు టీచర్ల బిల్లు పెండింగ్ లో ఉందని, వినోద్ కుమార్ గెలిస్తే ఆ బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ పార్టీ నాయకులు కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క హెల్త్ కార్డు గురించి కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి మాకు చాలీ చాలని జీతాలు ఉంటాయి, తక్కువ సాలరీస్తో మీ కుటుంబమే ఎలా తీస్తూ ఉంటాం. మరి ఈ సందర్భంగా మాకు ఒక హెల్త్ కార్డు, అలాగే ఏదైనా జరగరాని సంఘటన జరిగినట్లయితే ఒక ఇన్సూరెన్స్ అనేది అవసరం ఉంది అనేది. తను ప్రైవేట్ బిల్లు 2018 పెట్టడం జరిగింది లోక్సభలో, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉంది. ఇప్పుడు కనుక తాను గెలిస్తే భారతదేశమందున్న కోట్ల మంది టీచర్లకు, నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరికి కూడా లాభం జరుగుతూ ఉందని, అందులో ఎగ్జాంపుల్గా గత అంటే 2016 డిఎల్ఈడి డిప్లొమా లర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక 18 లక్షల మంది రాశారు. అండర్ ఇన్ టీచర్స్ వాళ్ళంతా కూడా ట్రైనింగ్ అయ్యి ఈరోజు వాళ్ళంతా కూడా టెట్ రాస్తున్నారు, డిఎడ్ ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో దానికి ఎగ్జామ్ కూడా అయ్యారు. సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు కూడా ట్రైనింగ్ అది తీసుకొస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో మన కరోనా తర్వాత టీచర్స్ అంతా కూడా వేరే దిక్కు వెళ్ళిపోయారు చాలామంది ఇతర రంగాలకు. కరీంనగర్ జిల్లాలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎంసెట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 2 గంటలు ఆలస్యమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు, కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంలో కళాశాల యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. సార్, ఎగ్జామ్ 3కి స్టార్ట్ అయింది. సో 3కి ఏమైందంటే మీకు గాలికి వాన వచ్చింది, దానివల్ల ఏమైంది, పవర్ పోయింది, జనరేటర్ ఆన్ అయింది, పిడుగుపడింది, జనరేటర్ ఆఫ్ అయింది. సో 1 అవర్ లేట్ అయింది. తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో 1 అవర్ కూడా ఎక్స్టెండ్ చేసినాం, అందరు కూడా ఎగ్జామ్ రాశారు, అన్ని సేవ్ అయిపోయింది, ప్రాబ్లం ఏమి లేదు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిపిఎం నాయకులు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కార్మిక ఉద్యోగ వర్గాలను కలుస్తూ బీజేపీ 10 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామికులు, రైతులు, వ్యవసాయ కూలీలను కలుస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. బీజేపీ మోడీ సర్కారు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం, రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, రాజేశం, జిల్లా నాయకులు వడ్ల రాజు, పున్నం రవి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువకుడు మల్లేష్ హీరోగా నటించిన బ్రహ్మచారి సినిమా ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్, ఆల్బమ్స్లో నటించిన మల్లేష్ తాజాగా ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా రామ్ భూపాల్ రెడ్డి, డైరెక్టర్గా నరసింహారావు వ్యవహరించారు. కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర బృందం సభ్యులు కోరారు. నేను ఒక చిన్న ఉపకథ కళాకారుణ్ణి. ఈ యొక్క ఉపకథ కళ నుండి వెండితెర దాకా మీ యొక్క ఆశస్తోటి నాకు ఈ ప్రయాణం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మా డైరెక్టర్ గారు నరసింహరావు సార్ గారు నాకు అవకాశం ఇచ్చి, అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నన్ను ప్రోత్సహించి ఒక పెద్ద చిత్రాన్ని నిర్మించి మన ముందు తీసుకొచ్చారు. మే 10 నాడు మొత్తం యావత్ తెలంగాణలో ఇది రిలీజ్ కాబోతుంది. అందరూ ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఈ బ్రటన్ విశేషాలు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.